కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జనజీవనం అల్లాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు కొచ్చి ఎయిర్పోర్ట్ మూసివేశారు. వాయినాడ్లోని పుర్తుమాలలో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ఆలయంతో పాటు కూలీల గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 6 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై సీఎం పినరాయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 22,165 మందిని 315 పునరావాస శిబిరాలకు తరలించినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జనజీవనం అల్లాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు కొచ్చి ఎయిర్పోర్ట్ మూసివేశారు. వాయనాడ్లోని పుతుమాలలో వర్షాల కారణంగా కొండచర్య విరిగిపడింది. ఓ ప్రమాదంలో ఆలయంతో పాటు కూలీల గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 6 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై సీఎం పినరాయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 22,165 మందిని 315 పునరావాస శిబిరాలకు తరలించినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాలకు ఒరిస్సా చివురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను కొండపోత వానలు ముంచెత్తుతున్నాయి. కలహండి ప్రాంతంలోని నాన్స్టాప్ వానలకు ఇంద్రావతి డ్యాం నిండు కుండలా మారింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. మరోవైపు ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అటు శ్రీకాకుళం అధికారులు అప్రమత్తమయ్యారు. నాగావళి, వంశధార తీర గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కల్వర్ట్లు కొన్ని చోట్ల కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు ఒరిస్సా చివురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. కలహండి ప్రాంతంలోని నాన్ స్టాప్ వానలకు ఇంద్రవాతి డ్యాం నిండుకుండలా మారింది. దీంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. మరోవైపు ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ఇటు శ్రీకాకుళం అధికారులు అప్రమత్తమయ్యారు. నాగావళి, వంశధార తీర గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కల్వర్ట్లు కొన్ని చోట్ల కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జనజీవనం అల్లాడిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు కొచ్చి ఎయిర్పోర్ట్ మూసివేశారు. వాయినాడ్లో పుతుమాలలో వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ఆలయంతో పాటు కూలీల గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 6 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 22,165 మందిని 315 పునరావాస శిబిరాలకు తరలించినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జనజీవనం అల్లాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు కొచ్చి ఎయిర్పోర్ట్ మూసివేశారు. వాయినాడ్లోని పుతుమాలలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ఆలయంతో పాటు కూలీల గుడారాలు ధ్వంసమయ్యాయి. మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 6 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 22,165 మందిని 315 పునరావాస శిబిరాలకు తరలించినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
భారీ వర్షాలకు ఒరిస్సా చివురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను కొండపోత వానలు ముంచెత్తుతున్నాయి. కలహండి ప్రాంతంలోని నాన్ స్టాప్ వానలకు ఇంద్రావతి డ్యాం నిండు కొండలా మారింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. మరోవైపు ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అటు శ్రీకాకుళం అధికారులు అప్రమత్తమయ్యారు. నాగావళి, వంశధార తీర గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కల్వర్ట్లు కొన్ని చోట్ల కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ఒరిస్సా చివురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. కలహండి ప్రాంతంలోని నాన్ స్టాప్ వానలకు ఇంద్రవతి డ్యాం నిండు కొండలా మారింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. మరోవైపు ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ఇటు శ్రీకాకుళం అధికారులు అప్రమత్తమయ్యారు. నాగావళి, వంశధార తీర గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కల్వర్ట్లు కొన్ని చోట్ల కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జనజీవనం అల్లాడిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు కొచ్చి ఎయిర్పోర్ట్ మూసివేశారు. వాయనాడ్లో పుతుమాలలో వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ఆలయంతో పాటు కూలీల గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 6 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై సీఎం పినరై విజయన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 22,165 మందిని 315 పునరావాస శిబిరాలకు తరలించినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఓపెన్ చేయండి.
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జనజీవనం అల్లాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు కొచ్చి ఎయిర్పోర్టు మూసివేశారు. వాయనాడ్లోని పుతుమలలో వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ఆలయంతో పాటు కూలీల గుడారాలు ధ్వంసమయ్యాయి. మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 6 మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 22,165 మందిని 315 పునరావాస శిబిరాలకు తరలించినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.